పంజాబ్లో అమృత్సర్లో ఉన్నా, నేనున్న క్యాంప్ దగ్గర నుంచి ఒక ఫ్యాక్టరీకి వెళ్తున్నా. మన కంబలు ఉంటాయి కదా, దుప్పట్లు, మన దుప్పట్లు ఉంటాయి కదా, దానికి కొనడానికి వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి స్పెషల్గా ఉంటుంది ఏంటిదంటే కేజీ వైజ్గా ఇస్తారు. నా కేజీ 10 కేజీ, 8 కేజీ, 9 కేజీ అలా ఉంటుంది కదా, ఆ వెయిట్ని బట్టి ప్రైజ్ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం మేము. వీడియోని కంటిన్యూగా చూడండి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే. నేను ఇప్పుడు అడ్రస్ కూడా పెడతాను, మన ఫ్యాక్టరీ అడ్రస్ పెడతాను, మన డిస్క్రిప్షన్లో మ్యాప్ కూడా పెడతాను. మీరు కూడా ఎప్పుడైనా అమృత్సర్ వచ్చి పంజాబ్లో ఇక్కడ మీరు ఫ్యాక్టరీకి రావచ్చు, మీరు కూడా అలాంటివి తీసుకోవచ్చు మీరు కంబలు. ఇప్పుడు నేను ప్రజెంట్, నేను మా ఫ్రెండ్ ఇద్దరం బస్సులో వెళ్తున్నాము. దగ్గర దగ్గర మా క్యాంపు నుంచి ఫ్యాక్టరీ వరకు 18-20 కిలోమీటర్ ఉంది. అయితే ఇప్పుడు టికెట్ కూడా తీసుకున్నా. టికెట్ ఎంత అంటే మనకు 30 రూపీస్ ఫర్ టికెట్, ఫర్ హెడ్ 30 రూపీస్. ఇక్కడ ఆపాల్సిన బస్సు, బస్సు బాగా స్పీడ్ వల్ల మేము అసలు దిగలేదు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు ఆపలేదు. అందుకనే ముందుకెళ్ళాం. ముందు నుంచి మళ్ళీ ఆటో కట్టుకొని వచ్చాము. ఫర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నాడు సర్వీస్ ఛార్జ్. ఇప్పుడు కొంచెం 100 మీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి ఈ రూట్ నుంచి ముందుకు. అప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్తున్నాం. ఇక ఇద్దరం మనం, మేమిద్దరం ఫ్యాక్టరీ దగ్గర వెళ్తున్నాం. చూడండి మొత్తం పబ్లిక్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. చాలా రష్ ఉంది, ఇంకా తర్వాత అయితే చాలా రష్ ఉంటారట. మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నారు, మన కేజీ వైజ్గా ఇస్తారు అన్నట్టు. స్మూత్గా ఉంది, అసలు చాలా స్మూత్గా ఉంది ఇవి. పూజ బోలు ఇదైతే కొంచెం బాగుంది, చాలా స్లో. ఈ కంబలు వచ్చేసి, ఇది వచ్చేసి కొంచెం ఇది చూసుకోవాలి మీరు కొనేటప్పుడు, కొంచెం చూసుకోవాలి. ఇవి ఉన్నాయి కదా కొన్ని కొన్ని తీగలు, తీగలు ఇవి గొంతు గొంతు ఉంది కదా, ఇది కొంచెం రాలుతుంది అన్నట్టు. ఇవన్నా టీషర్ట్ మొత్తం ఇవి అయిపోయింది. అంటే మనం తీసుకునేటప్పుడు కొంచెం గమనించాలి. బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఇక్కడ చాలా తక్కువ రేటు, అసలు కేజీ పర్. ఇప్పుడు డబుల్ లేయర్ అయితే అలా డబుల్ కార్డుగా ఉంటే 300 రూపీస్ కేజీ, సింగిల్ ఉంటే 230 ఉంది. ఇప్పుడు మనం వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. దగ్గర దగ్గర ఇప్పుడు అనుకోండి 3 కేజీలు 4 కేజీలు ఉందనుకో, ఇప్పుడు 3 కేజీలు × 300 చేసి వచ్చింది. ఫ్యాక్టరీ అన్నట్టు, ఇక్కడ దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ అమ్ముతున్నారు వాళ్ళు. ఈ మొత్తం బొంతు బొంతు ఉంది కదా, ఇది పైన ఒకసారి వాష్ చేస్తాట, తర్వాత వెళ్ళదట. ఇప్పుడైతే కొంచెం పల్చగా వెళ్తుంది. ఇవన్న టీషర్ట్ చూడు, నా టీషర్ట్ పైన చూడండి కొంచెం ఇలా.
ఇది ఉల్టా ఇలా నేను రాస్తే కొంచెం కొంచెం వైట్ వైట్గా ఉంది కదా అది వస్తుంది అన్నట్టు అదే ఒక్కసారి వాష్ చేసినా మనకు తర్వాత రాదట నేను తెలుసుకున్నాను ఇక్కడ మనం అమ్ముతారు కదా వాళ్ళకి తెలుసుకున్నాను ఒకసారి వాష్ చేస్తే రాదట ఇంకా మన పబ్లిక్ కూడా చెప్తున్నారు నేను వీళ్ళకి కూడా తెలుసుకున్నాను వీళ్ళకు నేను వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఇది ఎంత వెయిట్ వస్తుందో చూద్దాం ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను వెయిట్ కరు పలే స్కూల్ ఇప్పుడు